హాయ్, మీ అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్. ఇది షీన్లాక్ వారి నో అవర్ ప్రొడక్ట్స్. షీన్లాక్ కంపెనీ 1962 నుంచే పెయింటింగ్ ఇండస్ట్రీలో డామినేట్ చేస్తోందని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే డెకరేటివ్, ఆటోమోటివ్, ఆ తర్వాత వుడ్, ఆ తర్వాత స్పెషాలిటీ. మనం ఇప్పుడు షీన్లాక్ కొత్తగా ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చిందో చూద్దాం. ఎక్స్టీరియర్ వుడ్ ఫినిషెస్ రోజులు గడిచే కొద్దీ వాటి కాంతిని కోల్పోతాయి. దానికి కారణం ఏంటంటే యూవీరేస్ కావచ్చు లేదా ఇతర వెదర్ కండిషన్స్ కావచ్చు. ముందుగా ఏమవుతుందంటే కోటింగ్స్ లో క్రాక్స్ రావడం మొదలవుతుంది. దానికి కారణం ఏంటంటే వుడ్ కి తగిన విధంగా ఆ కోట్ స్ట్రెచ్ అవ్వలేకపోయింది, అంటే ఎక్స్పాండ్ లేదంటే కాంట్రాక్ట్ అవ్వలేకపోయింది. ఎందుకంటే హాట్ కావచ్చు లేదా కోల్డ్ కావచ్చు, వెదర్ కండిషన్స్ ఖచ్చితంగా దానికి నష్టం కలిగిస్తాయి. ఇదే షీన్లాక్ వారి వాటర్ బేస్డ్ ఎక్స్టీరియర్ పియు వుడ్ కోటింగ్. ఈ ఒక్క పియు క్లియర్ కోట్ మనకి అన్ని రకాల వెదర్ కండిషన్స్ లోనూ ఒక ఎక్సలెంట్ ప్రొటెక్షన్ ని మనకి ఇస్తుంది. యూవీరేస్ అయినా సరే, టెంపరేచర్ చేంజెస్ ఉన్నా సరే, ముఖ్యంగా హ్యూమిడిటీతో పోరాడుతుంది. ఈ ప్రోడక్ట్ వుడ్ మీద మంచి ఎలాస్టిక్ కోట్ ని ఇస్తుంది. అది వెదర్ కండిషన్స్ కి తగిన విధంగా ఎక్స్పాండ్ ఇంకా కాంట్రాక్ట్ అవుతుంది. అలాగే క్వాంటిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వదు. ఇందువల్లే అది ఒక మంచి బ్రీతబుల్ లేయర్ గాను ఉంది. ఇప్పుడు ప్రోడక్ట్ ని మనం టెస్ట్ చేయాల్సిన సమయం వచ్చేసింది. అందుకోసమే ఈ వుడెన్ బ్లాక్ ని తీసుకున్నాం. ఇప్పుడు మనం కోటింగ్ ని అప్లై చేయబోయే సర్ఫేస్ లో స్క్రాచ్ గానీ, డెంట్ గానీ, ఎటువంటి డిఫాల్ట్స్ గానీ దాని మీద ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా షీన్లాక్ వాటర్ బేస్డ్ టింబర్ ఫిల్లర్ దాన్ని సరిచేస్తుంది. దీన్ని మనం ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో బాగా స్ప్రెడ్ చేశామంటే ఆ ప్రాబ్లమ్ ని ఇది పూర్తిగా సరిచేసేస్తుంది. ఫ్రెష్ వుడ్ ని ఉపయోగించినప్పుడు మర్చిపోకుండా షీన్లాక్ వారి ఎపాక్సీ ఇన్సులేటర్ ని ఒక కోట్ వేయండి. వుడ్ లో ఏర్పడే ఆయిల్ లేదా రెసిన్ లీకేజ్ దేనైనా సరే ఇది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇన్సులేట్ అయిన ప్లేస్ లో 320 శాండ్ పేపర్ తో బాగా స్మూత్ గా చేయండి. ఒకవేళ మీకు ఆ వుడ్ షేడ్ నచ్చలేదు, ఇంకా డార్క్ గా ఉండాలని కోరుకుంటే గనక దానికి కూడా షీన్లాక్ ప్రోడక్ట్ ఉంది. దాని పేరు వుడ్ స్టైనర్. అందులో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావలసిన దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని వుడ్ మీద అప్లై చేసి 30 మినిట్స్ వదిలేశారంటే మీరు కోరుకున్న రిజల్ట్స్ వస్తాయి. దీనివల్ల షేడ్స్ మాత్రమే కాదు, డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అప్లై చేయడానికి ముందు వాటర్ బేస్డ్ వుడ్ కోట్ ని మనం దాదాపు 40-50% వాటర్ ని యూస్ చేసి దాన్ని డైల్యూట్ చేయాలి. ఇప్పుడు వాసనని చెక్ చేద్దామా? దీని వాసన చాలా తక్కువగా ఉంది. స్ప్రే బ్రష్ లేదంటే రోలర్ ను ఉపయోగించి ఒకే ఒక కోట్ ని వెయ్యండి. మొదటిసారి అప్లై చేసిన తర్వాత 3 గంటల సేపు దాన్ని డ్రై అయ్యేలా చేసి తర్వాతి కోట్ ని మీరు ఆ తర్వాత అప్లై చేయొచ్చు. తర్వాతి కోట్ ని అప్లై చేయడానికి ముందు 400 శాండ్ పేపర్ ని ఉపయోగించి మైల్డ్ గా దాని మీద రుద్దండి. రెండవ కోట్ వేసేటప్పుడు సొల్యూషన్ ని 30-40% డ్రింకింగ్ వాటర్ తో డైల్యూట్ చేయండి. ఎక్స్టీరియర్ వుడ్ కోట్ ని పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఒక పింక్ కలర్ టింట్ ఏర్పడడం మీరు చూడొచ్చు. టైం గడిచే కొద్దీ అది బాగా డ్రై అయ్యి ట్రాన్స్పరెంట్ గా మారడం మీరు చూడొచ్చు. ఇప్పుడు చూసారంటే మన ప్రాసెస్ పూర్తయిపోయింది. ఈ ప్రోడక్ట్ లో మొత్తం 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి సెమీ గ్లాస్ ఫినిష్, ఇంకోటి మ్యాట్ ఫినిష్. ఇప్పుడు ఏ వెదర్ అయినా సరే ఖచ్చితంగా మనం ఈ ప్రోడక్ట్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీని మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే దీనికి కాంపిటీటర్స్ ఎవరూ లేరు.